పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇటీవల కాలంలో అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఓజీ అని చెప్పాలి. సినిమాకు ఇంకా పేరు పెట్టకపోయినా ఈ షార్ట్ ఫామ్తోనే నడిపిస్తున్నారు అంతా. ఈ సినిమా ఇప్పటికీ 50% షూటింగ్ పూర్తి చేసుకుందంటే ఈ సినిమా స్పీడ్ను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు దర్శకుడు సుజీత్ ఇంత త్వరగా ఎలా షూట్ చేయగలుగుతున్నారు, ఇక నిర్మాత దానయ్య వరుసగా కాల్ షీట్లు ఎలా పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో లైనప్ చూస్తే ఓజీ కంటే ముందు అనౌన్స్ చేసిన సినిమాలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి. క్రిష్ హరిహర వీరమల్ల పరిస్థితి ఏంటో అర్థమే కావడం లేదు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇదిగో అదిగో ఫోటోలు వస్తున్నాయి తప్ప సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం లేదు. కానీ సుజీత్ మాత్రం కామ్గా సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం త్వరలోనే ఈ సినిమా 4 షెడ్యూల్ స్టార్ట్ అవ్వడమే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన అనవసరం లేని సన్నివేశాలు సుజీత్ చకచక తీసేస్తున్నారట. అందుకే త్వరగా సినిమా పూర్తి చేస్తున్నారు అని టాక్. ప్రస్తుతం మొదలైన 4 షెడ్యూల్లో త్వరలో పవన్ వచ్చి చేరుతారట. అప్పుడే మొత్తం టీం మీద కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇక మిగిలిన పాత్రలో కీలక నటీనటులు తీసుకున్నారు. ఇమ్రాన్ హస్మీ, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్ ఇలా ఆసక్తికర నటీనటులు సినిమాలోకి తీసుకుంటున్నారు. దీంతో సినిమా మీద బజ్ భారీగా ఏర్పడింది. అన్నట్లు సినిమాకు ఓజస్ గంభీర్ అనే పాత్రలో పవన్ కనిపిస్తున్నాడని టాక్. ఆ పేరు షార్ట్ ఫామే టైటిల్లో పెడుతున్నారట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.